నేను ఎక్కడికెళ్తానో మిగిండు కబ్బా నేను అఫీషియల్ గా నా ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తాను అది మా ఇష్టం కదా నేను ఎక్కడికెళ్ళాలో అది కూడా చెప్పాలి ప్రభుత్వానికి నేను ఎక్క ఏ ఇంటికి వెళ్తున్నాను ఏ నీళ్ళు తాగుతున్నాను ఏ ఫోన్ మాడుతున్నాను అన్నీ ప్రభుత్వానికి నేను చెప్పాలా అరే నేను ఎప్పుడు అడిగానా జగన్ లండన్ కి వెళ్లి ఎక్కడ పడుకుంటున్నాడు నేను అడిగానా ఏ హోటల్ కి వెళ్ళాడని అడిగానా అరే ఎట్లబ్బా ఇది ఏంబా ఎనీ క్వశ్చన్స్ గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు టెంపరేచర్లు బాగా పెరిగినాయి ప్రత్యేకంగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారన్న విషయం వాస్తవం అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నిన్న రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయిందనుకుంటా ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను